ఇక్కడ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేశారా చెప్పండి. కేవలం ఆ ప్రాంతానికి ఉపయోగపడే విధంగా 600 కోట్ల రూపాయలు తీసుకెళ్లిపోతే ఆయన గురించి ఏం చెప్తాం? ఉర్దూలో అంటారు వజీర్ ఆలం అని. వజీర్ ఆలం అంటే ఎవరని అనుకోవచ్చు, మన ముఖ్యమంత్రే. నాకు ఉర్దూలో హైదరాబాద్ లో చాలా మంది దీని గురించి ప్రస్తావిస్తారు. గుర్తొచ్చింది ఇప్పుడే నాగేంద్ర గారు మాట్లాడుతున్నప్పుడు, అది ఎవరన్నారో పెద్దలు కానీ, పాగలోంకి కమీన్ అయ్యారో ఏక్ దుండేతో హజారో నికల్తే అన్నారు. అంటే మనం బయటికి వెతికి వెళ్ళి ఎవరు పిచ్చోడని మనం వెతికితే ఒక్కరి కోసం మనం వెతకవసరం లేదు, వేల సంఖ్యలో ఉన్నారని చెప్తారు. అదే ఈరోజు ప్రభుత్వంలో ఉన్న యంత్రాంగం. ఎందుకంటే 2 రోజుల క్రితం నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది, జిల్లా అధికారులు మనకి వర్తమానం పంపించారు. ఎవరి దగ్గర రిప్రజెంటేషన్లు తీసుకోవాలి, ఎవరితో మాట్లాడాలి, మీరు దయచేసి ఉద్వేగంగా మాట్లాడబాకండి మీ ఉపన్యాసాలని. ఏంటండి ఇది, ఇది ప్రజాస్వామ్యమేనా? ఈ విధంగానైనా పరిపాలన జరిగేది? దేనికోసం భయపడుతున్నారు చెప్పండి? పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అంటే ఎందుకంత ఉలిక్కి పడతారు? చాలా ఆశ్చర్యం కలిగించింది. 3 కాదు 4 మంత్రుల్ని పెట్టి ప్రతిరోజు తిట్టించారు ఈయన. ఏమైపోయింది ఈరోజు ఆ మంత్రుల పరిస్థితి చెప్పండి? అందులో ఒక మంత్రి నాకు చాలా మంచివి స్నేహితుడు, కష్టపడే మనిషి, చాలా నిజాయితీగా పనిచేసే మనిషి, అతని కూడా ఈ రోజున మంత్రి పదవి నుంచి తొలగించారంటే చాలా బాధ కలిగించింది. మొన్న అదే మంత్రి